ఈరోజు నీ పేరులో ఆత్మీయత ఉందేమో, మరి నీ జీవితంలో ఆత్మీయత ఉందా? ఓ మంచి నిర్ణయం తీసుకుంటావా? మంచి నిర్ణయం తీసుకునే ముందు ప్రభు యొక్క సలహాను, ప్రభు యొక్క సన్నిధిని ఆకాంక్షిస్తావా? అది సండే స్కూల్. సండే స్కూల్లో టీచర్ చక్కగా దేవుని గురించి చెప్తూ, ఈరోజు మీలో ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తుతో మీ జీవితాన్ని కనెక్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటే చేయి చూపించండి అని సండే స్కూల్ టీచర్ చెప్పింది. అందులో ఒక కుర్రవాడు చేయి చూపించాడు, నాకు ఆ యేసు కావాలి, నన్ను సృష్టించిన దేవునితో నా జీవితం ముడిపడాలి, కనెక్ట్ కావాలి. పక్కవాడు అనుకున్నాడు, ఇది చిన్న ప్రాయము, ఇప్పుడు భక్తి ఏమిటి, ఇప్పుడు దేవుడు ఏమిటి, ఇంకా జీవితంలో ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది అని చెప్పి డిసిషన్ తీసుకోవాలా, ఇష్టానుసారంగా జీవించడానికి తాను తన జీవితాన్ని అమ్ముకున్నాడు. రెండో వాడు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ రెండో వాడు క్రీస్తును అంగీకరించిన వాడు గొప్ప బోధకుడయ్యాడు. గొప్ప బోధకుడు అవడమే కాదు, అతడు ఎక్కడికి వెళ్ళి వాక్య పరిచర్య చేసినా పాడైపోయిన వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి. ఈరోజు ఎందుకని ఇన్ని వేల మంది వచ్చారు? ఎటువంటి ఏర్పాట్లు మేము చేయకపోయినా ఎందుకు ప్రవాహంలో జనం వచ్చారు? ఈరోజు మన రాష్ట్రాల్లో చాలామందికి ఉన్న ప్రశ్న ఏమిటంటే, సతీష్ కుమార్ గారు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు అంతమంది జనం వస్తున్నారు? సతీష్ కుమార్ కొరకు రావటంలా, సతీష్ కుమార్ ప్రకటిస్తున్న వాక్యములో శక్తి ఉంది, అది జీవితాలను మారుస్తుంది. జీవితాలు మార్చుకొని బ్రతుకున్న మూన్నాళ్ళు ప్రశాంతంగా దేవుడు ఆశించినట్టుగా జీవించాలి అని ఆశించేవాళ్లే ఇదిగో మీలా వచ్చి కూర్చున్నారు. ఆ రోజు ఆ గొప్ప దైవజనుడు ఆ పట్టణానికి వచ్చాడు. వాక్య పరిచర్య చేద్దామని వచ్చినప్పుడు దగ్గరలో ఒక జైలు ఉందని తెలిస్తే జైలుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దొంగతనాలు చేసి, నేరాలు చేసి, హత్యలు చేసిన వారికి యేసు ప్రేమను ప్రకటించి వారి జీవితంలో మార్పు కొరకు వారిని ప్రభావితం చేద్దామని జైలుకి వెళ్ళాడు. అలా జైలుకి వెళ్ళినప్పుడు ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. జైల్లో ఉన్నటువంటి హంతకులలోనే ఒక వ్యక్తి ఈ సేవకుని పరిచయం చేయమని జైలర్ చెప్పాడు. అప్పుడు వచ్చి ఆ కరుడుగట్టినటువంటి దొంగల మధ్య ఒక వ్యక్తి ముందుకొచ్చి నిలబడ్డాడు. నిలబడి చెప్తున్నాడు, ఈరోజు మన మధ్యకు గొప్పగా ప్రసంగం చేసే వ్యక్తి వచ్చారు, కానీ ఒక స్టోరీ చెప్పాలి. ఏమిటా స్టోరీ? అప్పుడు చెప్తున్నాడు, ఒక సండే స్కూల్లో ఇద్దరు కుర్రవాళ్ళు పక్కపక్కనే కూర్చున్నారు. ఆ సండే స్కూల్లో ఆ టీచర్, మీలో ఎవరైనా మీ జీవితాన్ని దేవునికి అప్పగించి ఆయనతో కనెక్షన్ కలిగి మీ బ్రతుకుని దిద్దుకోవాలని ఆశిస్తున్నారా అని అన్నప్పుడు ఒక కుర్రవాడేమో చెయ్యి ఎత్తాడు, మరొక కుర్రవాడేమో ఇది దేవునికి జీవితాన్ని అప్పగించే సమయం కాదు, ఎంజాయ్ చేసే సమయము అని చెయ్యెత్తలా. చెయ్యెత్తిన కుర్రవాడేమో గొప్ప సేవకుడయ్యాడు. చెయ్యెత్తకుండా ఆ రోజు నిర్లక్ష్యం చేసిన వాడేమో ఈ గొప్ప సేవకుడిని పరిచయం చేస్తున్నాడు. ఆ కుర్రవాడిని నేనే, పాడైపోయిన వాణ్ణి, పతనమైపోయిన వాణ్ణి, దొంగతనాలు చేసి, నేరాలు చేసి, హత్యలు చేసి జీవిత ఖైదు అనుభవిస్తున్న వాణ్ణి నేనే. దేవుడు అందరినీ సమానంగానే ప్రేమించాడు, కానీ కొందరేమో ఆ ప్రేమను గుర్తించి ఇలా గొప్పవాళ్ళగా తయారవుతున్నారు, మరికొందరేమో ఆ దేవుణ్ణి కాదనుకొని నాలాంటి దౌర్భాగ్యులు అవుతున్నారు. మీరు మాత్రం అలా కాకండి. ఈయన చెప్పే మాట మనం ఈరోజు విందాం, మన జీవితాలను దిద్దుకుందాం. నాకు బయటపడే అవకాశం లేదు, ఎందుకంటే జీవిత ఖైదు అనుభవిస్తున్నాను. ఇద్దరికీ ఒకే అవకాశము, ఇద్దరికీ సమానంగా దేవుడు అవకాశం ఇచ్చాడు. సహోదరులు, సహోదరులు, అదే అవకాశము ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నాడు. మీ జీవితాన్ని నేను దేవునికి అప్పగించిన రీతిగా, మీ జీవితాన్ని దేవునికి అప్పగించినట్లయితే, నా జీవితాన్ని ఏ రీతిగా పనికొచ్చే పాత్రగా, ప్రయోజకునిగా, మీకు ఆశీర్వాదకరంగా దేవుడు ఎలా మార్చాడో అలాగే నీ జీవితాన్ని కూడా బాగు చేయగలడు. నీ వల్ల 10 మందికి ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా నిన్ను మార్చగలడు. నిన్నే ఈ ప్రాంతానికి దీవెనకరంగా తీర్చగలడు. చేయాల్సిందల్లా నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తే ఎంత బాగుంటుంది.
ఈరోజు ఈ తీర్మానం నువ్వు తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది.